బయటిక ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ అయితే నెలకొంది జనసేనాని పవన్ కళ్యాణ్ పై కోర్టుకు వెళ్ళాలని వైసీపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది పవన్ నిర్వహించిన వారాహి యాత్రలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై కూడా కొన్ని విఘాటన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ సో వాటికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అయితే సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది అయితే చట్టబద్ధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలపై ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో వారితో కూడా జగన్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది పవన్ పై హైకోర్టులో కేసు వేయాలని కూడా జగన్ నిర్ణయించారు శుక్రవారం పిటిషన్ కూడా దాఖలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి రానా దగ్గరికి వెళ్దాము రైట్ రానా చెప్పండి అసలు ఏం జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో ఒక ఊహించని పరిణామం అయితే చోటు చేసుకుంది ఒక పార్టీ అధ్యక్షుడిపై ఏవైతే మనం నార్మల్ గా పరిపాలనకు సంబంధించి ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ ఉంటాము దాన్ని అంత సీరియస్ గా తీసుకున్నారు జగన్ అదే విధంగా హైకోర్టులో కూడా కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అసలు ఏం జరుగుతోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పడింది జనసేన అధ్యక్షుడిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారిపై వారితో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది జగన్ అదే విధంగా మనం చూస్తూనే ఉన్నాము ఏదైతే ఏదైతే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఫామ్ అయితే జారీ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము సో కొంతమంది వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు సంబంధించి గ్రామ వాలంటీర్లపై కూడా ఎన్నో వ్యాఖ్యలు చేశారు వారు డేటా చౌర్యం జరుగుతోందంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ చేశారు వాటికి సంబంధించి కూడా జగన్ సర్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి రేపైతే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది రైట్ రానా చెప్పిన ఒక పార్టీ అధ్యక్షుడిపైన ఇటువంటి కేసులు పెట్టి హైకోర్టులో కేసులు వేసే అవకాశం ఉంటుందా ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారు జగన్ వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు జనాల్లో కూడా చాలా చొచ్చుకుపోయాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ వాలంటీర్లపైన చేసినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు చేయాలనేది కానీ అలాగే ఆందోళన చేయాలనేది కూడా పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వాలంటీర్లు కూడా పవన్కి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతో పాటు వారికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఏర్పడుతుంది వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తున్న పైగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి డేటా చౌర్యం పైన కూడా పెద్ద డిస్కషన్ నడిచింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిపోయిన నేపథ్యంలో మరోసారి పవన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఇవాళ ప్రభుత్వం ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాడి విష్ణు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము రైట్ మల్లాడి విష్ణు గారు నమస్తే అండి మల్లాది విష్ణు గారు నమస్తే అండి పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా జగన్ సర్కార్ అయితే రేపు హైకోర్టుకు వెళ్ళే సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి రానా చెప్పండి అసలు ఏం జరుగుతోంది అక్కడికి సంబంధించిన రేపు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా కొన్ని డేటా చౌర్యం కూడా జరుగుతున్నాయి నేనైతే నేను చెప్పిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను నన్ను చంపినా సరే ఏ చిత్రవధ చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాము దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలు కేవలం వాలంటీర్ ద్వారానే అందుతున్నాయనేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళందరూ సేవ చేయడానికి మాత్రమే వాలంటీర్స్ ఉన్నారనేది కూడా వైసీపీ చెప్తున్న నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది వారాహి యాత్రలో ఎందుకంటే ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా కూడా ఏదైతే డేటా చౌర్యం అనేది చాలా క్లియర్గా తీసుకుంటుంది వ్యక్తిగత సమాచారాన్ని అనేది కూడా సేకరిస్తుంది వాళ్ళ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కడో నానికరాగూడలో ఉన్నటువంటి ఎఫ్ఏఓ కంపెనీకి అప్పచెప్తుంది ఒక ప్రైవేట్ సంస్థకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అక్కడ ఎలా పెడతారు ఈ డేటాతో ఏం చేయాలి ఒక్క నిమిషం మీరు హోల్లో ఉండండి మనతో పాటు మాట్లాడడానికి మల్లాది విష్ణు గారు వైసీపీ ఎమ్మెల్యే మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో అలా విధంగా వారిపైన కూడా యువతకు వల వేస్తున్నారు అదేవిధంగా కొంతమంది డేటా చౌర్యం కూడా జరుగుతోంది అంటూ కూడా వైసీపీ సర్కార్పై తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు వీటికి సంబంధించి మీరు కేసు వేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది మీరు చెప్పండి
రైట్ ఇక ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ అయితే నెలకొంది జనసేనాని పవన్ కళ్యాణ్ పై కోర్టుకు వెళ్ళాలని వైసీపీ సర్కార్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్రలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ఘాటైన విమర్శలు అయితే చేశారు వాటికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అయితే సీరియస్ అయ్యారు చట్టబద్ధంగా కూడా పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకునే అవకాశాలపై जनरल तो అడ్వకేట్ జనరల్ తో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది పవన్ పై హైకోర్టులో కేసు వేయాలని కూడా నిర్ణయించారు అయితే శుక్రవారం ఈ పిటిషన్ దాఖలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి రైటికా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జగన్ ప్రభుత్వం అయితే సీరియస్ అయ్యారు దానికి సంబంధించి ప్రాసిక్యూషన్ చేయాలంటూ కూడా ఒక జీవోని అయితే విడుదల చేశారు రైట్ ఆఫ్ జీవో ఏంటి అసలు ఏముంది అందులో అనేది మనం స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నాము సో దానికి సంబంధించి ఎక్కడ నుంచి కాపీ ద స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరీస్ పైన ఏవైతే కామెంట్స్ చేశారో దానికి సంబంధించి మనకు ఒక జీవో అయితే వాళ్ళు విడుదల చేశారు పవన్ కళ్యాణ్కి పంపించారు सो దీనికి సంబంధించి కూడా ఏవైతే వ్యాఖ్యలు చేశారో వారాహి యాత్రలో ఆ వ్యాఖ్యలను కూడా జగన్ సర్కార్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది దానికి సంబంధించి ఒక జీవోని కూడా జారీ చేశారు పవన్ కళ్యాణ్ కి సో ఏదైతే జీవో జారీ చేశారో మన డైరెక్ట్ గా మనకు నేమ్ కూడా మెన్షన్ చేశారు ఎవరైతే డిఫమినేటరీ స్టేట్మెంట్స్ చేశారో మేడ్ బై జనసేన పొలిటికల్ పార్టీ చీఫ్ కొనిదెల పవన్ కళ్యాణ్ అగైనిస్ట్ గ్రామ వార్డ్ వాలంటీర్స్ అండ్ ద గవర్నమెంట్ ఎటు ఏలూరు ఇన్ వారాహి విజయ యాత్ర డేటెడ్ సో మనకు డేట్ కూడా ఇచ్చారు ఏ రోజు వ్యాఖ్యానాలు చేశారు 9th July 2023 సో ఆ రోజు ఏలూరులో వారాహి యాత్ర జరుగుతుంది ఆ వారాహి యాత్రలో కొనిదెల పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షులు వారు వైసీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా డిఫేమ్ చేయాలని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా చూపించారు అదేవిధంగా మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని చెప్పినట్లుగా కూడా మనం చూస్తున్నాము సో దీనికి సంబంధించి మహిళలపై వాలంటీర్లు వల వేస్తున్నారు రాష్ట్రంలో 29,000 మంది అతివలు కూడా అదృశ్యమయ్యారు అంటూ కూడా ఏవైతే హాట్ కామెంట్స్ చేశారో ఈ కామెంట్స్ చేసినందుకే సో ఇప్పుడు వైసీపీ సర్కార్ అయితే వీటిపైన కూడా చాలా సీరియస్గా అయింది సో ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే సో మనం చూస్తూనే ఉన్నాము మహిళలు ఎంత ముఖ్య మన భారతదేశంలో మహిళలను మనం ఎంతగా గౌరవిస్తామో అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి ఒక ప్రభుత్వమే ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో మహిళలను ఈ విధంగా చేస్తున్నారు గ్రామ వాలంటీర్లే ఈ విధమైన అంటే అందరు వాలంటీర్లు కాదు కొంతమంది అందులో కొంతమంది అంటూ కూడా ఒకనొక సమయంలో పవన్ కళ్యాణ్ కూడా దానిపైన కూడా కొంచెం క్లారిటీ ఇచ్చారు సో ఈ గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ విమర్శించడము అదేవిధంగా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు దహనం చేయడము చెప్పుల దండలు వేయడం ఇవన్నీ జరిగాయి కొన్ని ఒకనొక సందర్భంలో ఇవన్నీ కూడా విమర్శలైతే వచ్చాయి పవన్ కళ్యాణ్ పైన దానికి సంబంధించి కూడా వాళ్ళ యొక్క డిఫేమ్ చేస్తున్నారు వైసీపీ పార్టీని ప్రజల్లో అంటూ కూడా ఒక జీవోనైతే జారీ చేశారు యాక్షన్ తీసుకోవడానికి రేపు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది వైసీపీ సర్కార్ సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అదేవిధంగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి రానా అని అడుగుదాము రానా చెప్పండి అసలు ఓవరాల్ అప్డేట్స్ ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతోంది రేఖ వైసీపీ ప్రభుత్వం చాలా గట్టిగానే పవన్ మీద గురి పెట్టాలనే చూస్తుంది ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్ల పైన కానీ విలేజ్ సెక్రటరీస్ పైనటువంటి చేసినటువంటి పవన్ వ్యాఖ్యలని చాలా సీరియస్గానే తీసుకుని దాని తగ్గట్టు కానీ ఇవాళ ఆయన పైన చర్యలు తీసుకోవాలి ప్రాసిక్యూట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే ఒక జీవోని కూడా రిలీజ్ చేసింది ఆ జీవో రేపు హైకోర్టుకు కూడా వెళ్ళబోతుంది సో ఈ నేపథ్యంలో దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేవనెత్తున్నటువంటి అంశాలను కూడా వాళ్ళు కోర్ట్ చేయడం జరిగింది రెండు అంశాలు ముఖ్యంగా మహిళల అదృశ్యము అలాగే డేటా చౌర్యము దీనిపైన కూడా చాలా క్లియర్ కట్గా కూడా జీవోలో కూడా పొందుపరిచిన విషయం తెలిసింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతం నుంచి కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ ఒక వ్యక్తి నాకు పరిచయమైన వ్యక్తి నాకు చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో విలేజ్ వాలంటీర్స్ ఎవరైతే డేటా తీసుకుంటారో పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి ఇది వెళ్ళబోతుందంటూ ఇది చాలా డేంజర్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది మహిళలు ఇప్పుడు కనపడకుండా పోయారు దానికంత కారణము కొంతమంది వాలంటీర్ల యొక్క పనితీరు అనేసి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం పైన దీన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది దాని తగ్గట్టుగానే వాలంటీర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేసిన పరిస్థితి కలిపింది ఒకవైపు
అంశము జరుగుతుండే గానీ పవన్ కళ్యాణ్ గత 3 రోజుల నుంచి కూడా ఢిల్లీ పర్యటన చేశారు. ఢిల్లీ పర్యటనలో ఎన్డీఏ మీటింగ్ లో పాల్గొన్నారు, ప్రధానమంత్రిని కలిశారు, అమిత్ షాను కలిశారు, జేపీ నడ్డాను కలిశారు. అందరిని కలిసిన తర్వాత ఇవాళ మంగళగిరికి రావడం జరిగింది. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఇవాళ పంచగర రమేష్ బాబు పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడే ఈ జీవో గురించి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదాం వారి స్పందన ఏ విధంగా ఉందో. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మీరు చూస్తూనే ఉన్నారు కదా గ్రామ వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి జగన్ ప్రభుత్వం అయితే సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అదేవిధంగా మీరు ఏదైతే జీవో వాళ్ళకి పాస్ చేశారో నేను నా మాటలకు కట్టుబడి ఉంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే తన దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒకటి, ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇంత దిగజారిపోయి ఒక వ్యవస్థ మీద, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళల మీద, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి యువతి యువకుల మీద, అది ఆ ప్రభుత్వానికి అంటగడుతూ ఆ ప్రభుత్వం హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతుందంటే అమ్మాయిల్ని అక్రమ రవాణా అంటే ఇతనికి మిస్సింగ్ కేసులకి అక్రమ రవాణా కూడా తేడా తెలియనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కనీసం అవగాహన లేకపోతే పక్కన ఎవరన్నా తెలుసుకోవాలి, ఎవరన్నా పెట్టుకొని అసలు ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడాలి. మిస్సింగ్ కేసుల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ గా కన్వర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, దేశవ్యాప్తంగా అనేక చోట్ల మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. ఇప్పుడు మనకంటే ఎక్కువ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో నమోదైతే మరి అక్కడ అందరూ వాలంటీర్లు ఉన్నారా? వాలంటీర్లు లేరు కదా, మరి అక్కడ కూడా మిస్సింగ్ కేసులు నమోదైనాయి కదా. మిస్సింగ్ కేసుల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ గా మాట్లాడుతూ ఒక దౌల్బాజీకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ప్రతిరోజు కూడా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు ఆ వ్యవస్థను ప్రజల్లో పలతం చేసి పేద ప్రజలకు ఏమీ అందకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లు అనే వ్యవస్థ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓ మంచి పేరు వస్తా ఉంది. ఆ మంచి పేరు వచ్చినప్పుడు ఆ వ్యవస్థని, ఆ వ్యవస్థ కానీ లేదనుకోండి, ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి మంచి పేరు రాదు. దాని ద్వారా అల్టిమేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోవాలి. సో ఈ ప్రభుత్వంలో ప్రజలకి అందుతున్నటువంటి అందకూడదు అనేది ఒక టార్గెటెడ్ గానే అతను చేస్తా ఉన్నాడు. సో అతని దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఫస్ట్ పాయింట్, ఇప్పుడు పలానా వాలంటీరు పలానా అమ్మాయిని పలానా వాళ్ళకి అమ్మింది, లేదంటే పలానా అమ్మాయి పలానా అబ్బాయి పలానా అమ్మాయిని పలానా సంఘ విద్రోహ శక్తులకు అమ్మారు, ఏది డేటా చెప్పండి? నిన్న కదా వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశావు, మరి నీ దగ్గర ఏమైనా డేటా ఉంటే వెళ్ళి ఇవ్వాలి కదా. రెండు, ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్తా అన్నావు, ఇప్పుడు వరకు ఎందుకు వెళ్ళా? 10 రోజులు అయింది. నువ్వు ఈ వ్యాఖ్యానాలు చేసిన ఏప్రిల్ 9వ తారీఖు, సో ఈ రోజు డేట్ వచ్చినప్పటికి 20వ తారీఖు, 10 రోజుల క్రితం 10 రోజుల్లో నీకు మహిళా కమిషన్ నీకు నోటీసులు ఇచ్చింది 10 రోజుల్లోపు నువ్వు వివరణ ఇమ్మని చెప్పి, నువ్వు కనీసం దానికి వివరణ ఇవ్వలేదు. మరి కోర్టుకి వెళ్ళక ఎక్కడికి వెళ్తారండి? ఇంకా ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి దాని మీద న్యాయస్థానాల్లో ఇదిగోండి ఇటువంటి వ్యాఖ్యానాలు చేశాడు, ఖచ్చితంగా దీని మీద అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, అతను ఏ ఆధారాలతో చేశాడు? వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి, కంపల్సరీగా నేను అవి బయట పెడతాను, నేను దేనికైనా సిద్ధమే, నేను ఏవైతే వ్యాఖ్యలు చేశానో ఆ వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నానంటున్నారు. మరి ఇంకా దానికోసం భయపడేదే ఉంది మేడం? ఆయన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నారంటున్నారు కదా. ఓకే, న్యాయస్థానాలు రేపు నోటీసులు ఇచ్చినాక వచ్చి న్యాయస్థానాలకు మీ దగ్గర ఎవిడెన్స్ సబ్మిట్ చేయి, ఎవిడెన్స్ సబ్మిట్ చేయి. హ్యూమన్ ట్రాఫికింగ్ ను వాడిన వాడు భారతదేశానికే చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి వాడు. ఈరోజు కేంద్ర నిఘా సంస్థలే ఈరోజు నివ్వెరపోయేటటువంటి వ్యాఖ్యానాలు నువ్వు చేసినాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు, మిస్సింగ్ వేరు. నువ్వు మాట్లాడిన హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిల అక్రమ రవాణా, అమ్మాయిలు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు, వాలంటీర్లు అని మాట్లాడావు. ఇటువంటి వ్యాఖ్యానాల మీద నీ దగ్గర ఏం ఆధారం ఉంది? 2,62,000 మంది వాలంటీర్లు, ఏ వాలంటీరు, ఏ అమ్మాయిని ఎక్కడికి అక్రమ రవాణా చేశాడు, ఎవరికి అమ్మాడు? మొదటగా పవన్ కళ్యాణ్ ఏ వ్యాఖ్యలు చేశారు, గ్రామ వాలంటీర్లు అంతా కూడా ఈ విధంగా డేటా చౌర్యం జరుగుతోంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఏవైతే విమర్శలు జరిగాయో దానికి సంబంధించి కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తర్వాత మాటలు మార్చారు. అంటే కొంతమంది, అందరూ గ్రామ వాలంటీర్లు కాదు, కొంతమంది గ్రామ వాలంటీర్లు అన్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నేనేమంటున్నావు, నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అంటున్నాను? పలానా వాళ్ళు డేటా చౌర్యం చేశారు అన్నప్పుడు ఏ డేటాని ఎవరికి ఇచ్చారు, ఆ డేటాలో ఏముంది? ఇప్పుడు మీరు ఒక ఆఫీస్ లో ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు మేడం, ఒక ఛానల్లో పనిచేస్తున్నారు, మీరు జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీకు సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటారు, మీకు సంబంధించినటువంటి పూర్తి బయోడేటా ఉంటుంది, అదే కదా డేటా. ఎవరికైనా మీకు ఏ అకౌంట్ లో శాలరీ వేయాలనేది ఒక అకౌంట్ నెంబర్ మీరు ఇస్తారు,
ఇది డేటా చౌర్యం ఎట్లయింది మనం ఇప్పుడు షాప్ ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాం మనం దానికి మన డీటెయిల్స్ అన్ని హౌస్ అడ్రస్ తో సహా ఇస్తాం ఇది డేటా చౌర్యం ఎట్లయింది అన్నాను నేను మనం బ్యాంక్ వెళ్తాం అకౌంట్ ఓపెన్ చేయాలి పాన్ కార్డ్ ఇస్తాం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తాం ఇది ఇది డేటా చౌర్యం ఎట్లయింది అంటే బ్యాంక్ వాళ్ళందరూ డేటా చౌర్యం చేస్తారంట మినిమం సెన్స్ ఉండి మాట్లాడాలి కదా మాట్లాడే వాళ్ళకి నువ్వు మీరు ఒక పార్టీకి సంబంధించి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నారు ఎవరు జనసేనలో మెంబర్షిప్ జాయిన్ అవ్వాలి వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ ఓటర్ ఐడి కూడా అడుగుతున్నారు వాళ్ళు ఓటర్ ఐడి కూడా అడుగుతున్నారు అంటే డేటా చౌర్యం చేస్తున్నట్ట పవన్ కళ్యాణ్ మనం మాట్లాడేటప్పుడు విత్ ఎవిడెన్స్ ఏం డేటా చౌర్యం చేశారు ఈ ఈ డేటా అనేది దేనికి ఉపయోగపడుతుంది ఫలానా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటారంటే జిరాక్స్ అవును మేడం అది ప్రభుత్వం తీసుకుంటది ఈ రోజు మీరు మనం ఎక్కడికి మనం వెళ్ళినా కూడా ఇప్పుడు సెవెన్ స్కూల్లో పిల్లడు అడ్మిషన్ కావాలి లేదా మన పిల్లలకి అడ్మిషన్ కావాలని మనం వెళ్తాం మన పూర్తి డీటెయిల్స్ తీసుకుంటారు కదా విత్ తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లతో సహా తల్లిదండ్రులు సంబంధించి ఏం చేస్తారో ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఎంత కడతారో సహా తీసుకుంటున్నారు స్కూల్లో ఇది నేరం ఎట్లా అవుతుంది ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు అందించాలంటే వాళ్ళ వయసు ఎంత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి కదా 60 సంవత్సరాలు దాటితే పెన్షన్ వస్తుంది సో 60 లేకపోతే ఇవ్వరు కదా దానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి కదా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనుకోండి రాదు కదా ఈ డీటెయిల్స్ తీసుకోండి సంక్షేమ పథకాలు అందిస్తే ఈ డేటా చౌర్యం ఎట్లా అవుతుంది అంటున్నా రెండు కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వం మీలాంటి ప్రైవేట్ సంస్థలు కాదు ఇది గ్రామ సచివాలయాల్లో ఉంటాయి విత్ ఎవిడెన్స్ ఉంటాయి సో వాళ్ళకి మన పథకానికి అర్హులేంది అనర్హులేంది తెలిసినది వెంకటరెడ్డి గారు మీరు అంటున్నారు ఏవైతే సంక్షేమ పథకాలకు సంబంధించి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీ ఆ డేటా అయితే కంపల్సరీ తీసుకుంటాము అది ఎక్కడైనా జరిగేది సో ఇది అయితే కామన్ గా జరుగుతుంది ఒక స్కూల్ కు వెళ్ళినా మీరు ఏవైతే విషయాలు చెప్పారో అవన్నీ ఓకే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు దాంట్లోనే సో ఏవైతే ఆ డీటెయిల్స్ తీసుకుంటున్నారో దాంట్లో ఒంటరి మహిళలు ఎవరున్నారు యువతులు ఎంతమంది ఉన్నారు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు సో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు ఆ విషయంలోనే ఆ సందర్భంలోనే ఈ మిస్సింగ్ లు అనేటివి లేదంటే ట్రాప్ చేయడం కానీ జరుగుతున్నాయి అంటూ కూడా కామెంట్స్ చేశారు వెంకటరెడ్డి గారు ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ అయితే నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పై కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. పవన్ నిర్వహించిన వారాహి యాత్రలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన ఘాటు విమర్శలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే సీరియస్ అయ్యారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకునే అవకాశాలపై ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో వారితో కూడా జగన్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ పై హైకోర్టులో కేసు వేయాలని కూడా నిర్ణయించారు. శుక్రవారం పిటిషన్ దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.